పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా ఉండాలి తదితర అంశాలపై ఎస్ఐ రాజేష్లు మౌనికలు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్లు మౌనిక జెడ్పిటిసి బండారి రామ్మూర్తి మాట్లాడారు. పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా ఉండాలి తదితర అంశాలపై ఎస్ఐలు రాజేష్ మౌనికలు గ్రామ ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు రాజేష్ మౌనికలు మాట్లాడుతూ సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగిందని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే బ్యాంక్ సంబంధించిన వివరాలు ఓటీపీ తదితర నెంబర్లు ఎవరికి తెలియపరచకూడదని వాట్సాప్లలో అనుమానాస్పదంగా వచ్చే బ్లూ కలర్ మెసేజ్లను క్లిక్ చేయకుండా ఉండాలని ప్రజలకు తెలియజేయడం జరిగిందని యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని వారి తల్లిదండ్రులకు వారి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని యువకులకు సూచించారు. జడ్పిటీసీ బండారి రామ్మూర్తి మాట్లాడుతూ తమ గ్రామానికి విచ్చేసి సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా ఉండాలి తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు ఎస్ఐలు రాజేష్ మౌనికలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని జడ్పిటీసీ బండారి రామ్మూర్తి పేర్కొన్నారు. అనంతరం ఎస్ఐలు రాజేష్ మౌనికలను శాలువాలతో సన్మానించారు. పెద్దపల్లి మండలం చీకరాయి గ్రామంలో ఈరోజు నేను మరియు మా ఉమెనెస్ఐ గారు గ్రామ సర్పంచ్ గారు జడ్పిటిసి గారు ఎంపిటిసి గారు అలాగే గ్రామ ప్రజలందరికీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సైబర్ నేరాల మీద సైబర్ క్రైమ్ జరుగుతున్నటువంటి విధానం సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా ఉండాలి సైబర్ నేరస్తులు వివిధ రకాలుగా అవలంబిస్తున్నటువంటి పద్ధతులను అలాగే వారి యొక్క నేర ప్రవృత్తిని ఏ విధంగా వారి యొక్క వ్యవహార శైలిని ఏ విధంగా చేస్తున్నారు దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేటటువంటి ఉద్దేశం మరియు గ్రామాలలో యువకులు కానీ పెద్దలు కానీ ఈ గాంజా బారిన పడకుండా అలాగే డ్రంకన్ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ కావడం వల్ల కుటుంబాలు ఏ విధమైనటువంటి నష్టాన్ని చవిచూస్తాయో అలాంటి విషయాల మీద మరియు వివిధ విషయాల మీద పోలీస్ శాఖ అవేర్నెస్ కలిగించడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే 100 డైల్ చేస్తే ఇమీడియట్లీగా పోలీస్ శాఖ మీ దగ్గరికి వచ్చేసి మీ యొక్క ఏదైతే లాండ్ ఆర్డర్ సమస్య ఉంటుందో దాన్ని తీర్చడానికి మేము ముందున్నామని చెప్పేసి ఈరోజు చీకరాయి గ్రామంలో ప్రజలందరికీ కూడా అవగాహన నిర్వహించడం జరిగింది. దీన్ని ముఖ్యంగా మా ఎంఎస్ఐ మౌనిక గారు ఇనిషియేటివ్ తీసుకొని మేము ఈ విలేజ్ని విలేజ్లో ముందుగా మేము ఈ కార్యక్రమాన్ని అవలంబించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జడ్పిటిసి గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా మా పోలీస్ శాఖ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించింది కదా చీకురాయి గ్రామంలో, అంటే ప్రజల నుంచి ఎట్లా ఉంది స్పందన? చాలా బాగుందండి, ఎందుకంటే ఇంతకు ముందు కూడా మేము ఈ చీకురాయి గ్రామంలో పోలీస్ కళా బృందం నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమం అనగానే సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు జడ్పిటిసి గారు ఇమీడియట్లీగా వాళ్ళ యొక్క ప్రజలందరినీ కూడా పిలిపించి మంచి కార్యక్రమానికి వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీగా స్పందించి ఈ సాయంకాలం పూటాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యారు. దానికి మేము మా పోలీస్ శాఖ ద్వారా మేము వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము ఈరోజు ఇక్కడ చీకురాయి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము మన అంటే ఇప్పుడు జరిగే నేరాల గురించి కానీ మహిళల విషయంలో జరిగే నేరాల గురించి కానీ లేదా మన విలేజ్లో అంటే జరిగే దొంగతనాల గురించి కానీ ప్రతి ఒక్కదాని గురించి మేము అంటే ఈ గాంజాయి గురించి కానీ లేకపోతే ఈ డిజిటల్ పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అంటే డిజిటల్ అంటే సైబర్ క్రైమ్ జరుగుతుంది ఇలాంటి ప్రతి ఒక్క విషయం గురించి మేము మన ప్రజలకి తెలియజేయాలి. ఇంకా ఇంకొకటి ఈ మైనర్ డ్రైవింగ్ లాంటివి కానీ ఈ ఊర్లో అంటే ఊర్లో ప్రజలకి ప్రతి ఒక్కదానిపైన అవగాహన కలగాలి. ఎవరికైనా ఆ విషయం తెలియనంత వరకు అది ఏందనేది తెలియదు.
ఒకసారి మనం తెలియజేస్తే అట్లీస్ట్ వాళ్ళు ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఏదైనా జరిగినప్పుడు మనకు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ పక్కన ఎవరైనా కొట్టుకుంటారంటే మనం ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఆ రోజు చెప్పారు మేడం వాళ్ళు మీరు చెప్తే మేము మీరు మీరే ఫోన్ చేశారని మేము చెప్పాం కానీ ఆ జరిగే గొడవ దగ్గరికి మాత్రమే మేము ఇమీడియట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మేము మీటింగ్ అరేంజ్ చేస్తామని ఇక్కడ సర్పంచ్ గారికి ఫోన్ చేయగానే షూర్ మేడం మేము కంపల్సరీ అందరినీ అరేంజ్ చేస్తామని చెప్పారు. మాకు అందరికీ అందరు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. చీకరాయి ప్రజలను ఉద్దేశించి ప్రజా లోకాన్ని అందరినీ ఉద్దేశించి ఎలా జాగ్రత్తగా ఉండాలి, నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలి, తాగి డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, త్రాగి డ్రైవింగ్ చేస్తే ఆ ఇంటి పెద్ద యాక్సిడెంట్ అయితే ఒక యాక్సిడెంట్ అంటే ఒక కుటుంబమే రోడ్డు మీద పడుతుందనే ఆలోచన మా గ్రామ ప్రజలకు కల్పించినారు. అది ఒక మంచి ఆలోచన మంచి ఆలోచన కల్పించినారు. అందుకు వారిద్దరికీ ఎస్ఐ రాజేష్ గారికి ఎస్ఐ మౌనిక గారికి వారిద్దరికీ మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండారి త్రివేణి రామూర్తి, ఎంపీటీసీ మేకల రాజేశ్వరి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.